హాయ్ ఫ్రెండ్స్, మరిన్ని వీడియోల కోసం ఇక్కడున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేయండి. సపోర్ట్ చేసినందుకు. ఫిల్మ్స్ చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే, మళ్ళీ కొత్త వాళ్ళని పెట్టుకొని చేసినప్పుడు ప్రాబ్లం ఉంటుందేమో, ఓపెనింగ్ ఉంటుందా ఉండదా, మంచి రెస్పాన్స్ ఉంటుందా ఉండదా అనేసి భయపడ్డాను. కానీ థియేటర్లో ఆ రెస్పాన్స్ చూడంగానే చాలా సంతోషంగా ఉంది. ఇంత కష్టపడి ఆ థియేటర్లో ఆ రెస్పాన్స్ చూడడం అనేది సంథింగ్ ఎల్స్, అది వర్డ్స్లో చెప్పలేము. చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ రిపీట్ ఆడియన్స్ కూడా వస్తున్నారు, చాలామంది కాలేజెస్ నుంచి, యూనివర్సిటీస్ నుంచి కూడా వస్తున్నారు. వాళ్ళు రిలేట్ అవుతున్నారు, అదే మెయిన్ ముఖ్యమైన క్యారెక్టర్స్ అందరికీ రిలేట్ అవ్వాలనేసే అనుకున్నాము. అండ్ రిలేటబిలిటీ ఫ్యాక్టర్ కూడా చాలా హైగా ఉంది. అండ్ ఐఎమ్ హోపింగ్ ఫర్ ద బెస్ట్. అండ్ కొందరు ఐ థింక్ పెళ్లి చూపులు లాగా ఉందా లేదా అని అనుకుంటున్నారు, కానీ ఇది డెఫినెట్లీ డిఫరెంట్ ఫిల్మ్ అండి. పెళ్లి చూపులు ఎంత డిఫరెంట్గా ఉందో, ఇది అంతకంటే డిఫరెంట్గా ఉంటుంది. పెళ్లి చూపులకి దీనికి కంపారిజన్ అయితే లేదు. అండ్ ఎక్కడ కూడా ఒక్క వల్గారిటీ అయితే లేదు. ఆల్కహాల్ గురించి, ఆల్కహాల్ అడిక్షన్ గురించి కొన్ని థీమ్స్ ఉన్నా కానీ ఈ సినిమాలో ఈ జనరేషన్ గురించి మాట్లాడుతుంది ఈ సినిమా. తప్పకుండా ఫ్యామిలీ ఆడియన్సెస్ కూడా ఎన్కరేజ్ దెమ్ టు కమ్, మీకు ఎటువంటి వల్గారిటీ అనిపించదు. అండ్ తప్పకుండా ఈ తరం మనుషుల గురించి మీరు ఆలోచిస్తారు, మీ పాత జ్ఞాపకాలు కూడా మీకు మళ్ళీ గుర్తొస్తాయనేసి నేను గట్టిగా నమ్ముతున్నాను. టు సేస్, రీసెంట్గా రివ్యూల గురించి ఏదో అన్నాను అని చెప్పేసి బయట వచ్చింది. కాకపోతే రివ్యూస్ అనేది ఇట్స్ సపోజ్ టు బి వెరీ రెస్పాన్సిబుల్. సినిమాలు చాలా కష్టపడి తీస్తాము. అండ్ ఆ రివ్యూస్ నుంచే పెళ్లి చూపులకి అంత సక్సెస్ వచ్చింది. అండ్ ఈ నగరానికి ఏమైంది కూడా చాలా మంచి రివ్యూస్ వచ్చాయి. హిందూ కానీ, టైమ్స్ ఆఫ్ ఇండియా కానీ, ఎటువంటి ఆల్ దీస్ వెబ్సైట్స్, ఈవెన్ గ్రేట్ ఆంధ్రా ఆర్ గుల్టే, వాళ్ళు 2 స్టార్స్ ఇచ్చినా, తక్కువ స్టార్స్ ఇచ్చినా కానీ పెద్ద పట్టింపు లేదు. ఎందుకంటే ఐ రియలీ రియలీ రెస్పెక్ట్ ఎవ్రీబడీస్ ఒపీనియన్. ఆ రివ్యూలు చూసే నేను ప్రతిసారి ఐ వాంట్ టు గెట్ బెటర్. మొన్న మాట్లాడిన ఇష్యూ వచ్చేసి ఒక చిన్న రివ్యూ, అదేదో కెమెరా ఎక్కడ పెట్టాలి, లైట్ ఎక్కడ పెట్టాలి అన్నప్పుడు అందరం ఇరిటేట్ అయిపోయి పెట్టాల్సి వచ్చింది. కాకపోతే అందుకనే ఐ డోంట్ వాంట్ టు బీ ఇన్ సోషల్ మీడియా ఆల్సో. ఏది ఏ చిన్న మాటలు మాట్లాడినా కానీ డిస్టార్ట్ అయిపోయి ఏదో అవుతుంది. సో తప్పకుండా ఆల్ యువర్ సపోర్ట్ హెస్ ఆల్వేస్ బిన్ దేర్, దానికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ మీ రివ్యూస్ చాలా ముఖ్యము. అండ్ మీ రివ్యూస్, ప్రతి ఒక్క రివ్యూని నేను రెస్పెక్ట్ చేస్తున్నాను. సో దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. థ్యాంక్ యూ.